एंपी गोरंट्ल माधव वीडियो पै सज्जल निर्णयानि अंगीकरिस्तामु अंतेकानि वीडियो असत्य प्रचारालनु वैसीपी कार्यकर्तलु खंडिंचारु अनंतपुरं जिल्ला हिंदूपुरं एंपी गोरंट्ल माधव वीडियो पै ताडिपत्रि नियोजकवर्गं पेद्दवाडुगूरु वैसीपी कार्यकर्तलु निरसन व्यक्तं चेशारु తప్పని తెలితే మా పార్టీ అధిష్టానం వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం కోసం ఎదురు చూడాలని అంతవరకు ఈ ఆరోపణలు ఆపాలని తెలిపారు पार्टी कार्यकर्ता मैं इकड़ा कार्यकर्ता हिंदूपुर गोरंग माधव गारु तप्पु चेशाडु ఇంతవరకు అది గడ్డ కాలేదు సోషల్ మీడియా వాళ్ళు భూతకంలో చూపిస్తున్నారని అది మా వైఎస్ఆర్ నాయకుడు ఇన్ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఇంక్వైరీ చేసి దాని మీద ఏదైనా తప్పు ఒప్పు ఉంటే ఆయనే కఠిన చర్యలు తీసుకుంటాడు గోరంట్ల మాధవ్ మీద అది దానివల్ల మీరు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు భూతకంలో చూపిస్తున్నారు వాళ్ళు చూపించినంత మాత్రమే ఓటర్స్ పక్కన పోరు ఓటర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతారు కొన్ని కొన్ని తెలుగుదేశం వాళ్ళు చేసినవి కూడా తగ్గిపోయి మన్ననే రామారావు కూతురు గుర్తుకొని వచ్చినది కూడా తెలుసు అందరికీ ఏం జరిగింది అది అయితే కూడా వైఎస్ఆర్ నూరే కానీ దాన్ని కానీ ఖండించలేదు మేమైతే దాన్ని స్పందన లేకుండా ఈ రోజు గోరంట్ల మాధవ్ చేసినాడా లేదా అనేది నిరూపిస్తాం కొద్ది రోజుల్లో నిరూపించి మా సుద్దల రామకృష్ణారెడ్డి గారు దానిపైన చర్య తీసుకొని ఏ రోజు కఠిన నిర్ణయం తీసుకుంటాడని కూడా మేము కోరుకుంటున్నాము ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు కొన్ని కొన్ని సార్లు వైఎస్ఆర్ పార్టీకి ఓటు పోయినాయి గోరంట్ల మాధవ్ చేసిన దానికి ఇవన్నీ మాకు గోరంట్ల మాధవ్ చేసినాడు లేదనేది కాదు వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ భారీగా మెజార్టీతో ఉంటుంది గోరంట్ల మాధవ్ చేసినంత మాత్రమే ఓట్లేవు తెలుగుదేశానికి పోవు వీళ్ళు భూత తెలుగుదేశం వాళ్ళనే వాళ్ళు భూతజ్ఞాన చూపిస్తాను అది దాన్ని గట్టిగా చూసి మా సొంతం రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటారని కూడా మేము కోరుతున్నాము తాడపత్రి కాన్స్టిట్యూన్సీ పెద్దోడూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన గోరంట్ల మాధవ్ గారి ఎంపీ గురించి మాట్లాడడం జరుగుతుంది నిన్న జరిగిన చిన్న ఇష్యూకి ఏదో చేశాడో లేదో పబ్లిక్ టాక్లో ఏమొచ్చిందో లేదో ఏబిఎం రాధాకృష్ణ గారు చిన్నదానికి ఇంత పెద్ద రాతంత్రం చేయాల్సిన అవసరం లేదు అదే మీ పార్టీలో అదే టీడీపీ అదే చంద్రబాబు నాయుడు గారి ఉండే పార్టీలో నందమూరి కుటుంబం నుంచి ఉమామహేశ్వరి అనే ఆడబిడ్డ నిన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దాని మీద ఏం జరిగింది ఏమనేది సిబిఐ ఎంక్వైరీ కావచ్చు మీ పార్టీ తరఫున ఏదైనా ఎంక్వైరీ చేసి ఆమెకి ఏం జరిగింది ఆమెకి ఆమె కుటుంబానికి ఏమన్యాయం జరిగిందని చెప్పి మీరు ఆమె కుటుంబానికి న్యాయం చేయండి ఏబిఎం రాధాకృష్ణన్ గారు కావచ్చు ఈనాడు రామజీరావు గారు కావచ్చు మీరు ఎంక్వైరీ చేసి ఆమెకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి నారావారి కుటుంబం అన్యాయం చేసింది న్యాయం చేసింది అనేది ఫస్ట్ అది తేలిన తర్వాత మరి తర్వాత ఇతను ఎవరు గోరంట్ల మాధవ్ ఎంపీ గారు మా పార్టీ నాయకుడైన గోరంట్ల మాధవ్ గారిపైన ఎంక్వైరీ చేసి చట్టబద్ధంగా మీరు ఏం చేశారు అతను ఏం చేశాడు దాని ఎంక్వైరీ తేలింది